వెలుగు యానిమేటర్లను అకస్మాత్తుగా తొలగించడంపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. వెలుగు బీఓఏలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కాలపరిమితి విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని యానిమేటర్లు మండిపడ్డారు. కాలపరిమితి, జెండర్, వయసు, చదువు పేరుతో గ్రేడింగ్ ద్వారా ఉద్యోగులను తొలగించడం అనే నిర్ణయం సరైంది కాదని, దీని ద్వారా రాష్ట్రంలోని అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న వీఏఓల ఉపాధి దెబ్బతీసే కాలపరిమితి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వెలుగు యానిమేటర్లు పుష్ప వాణి మాట్లాడుతూ, గతంలో 15 సంఘాలకు ఒక యానిమేటర్ ఉండేవారని, ఇప్పుడు 30 సంఘాలకు ఒక యానిమేటర్ మాత్రమే ఉండాలని, మిగతా వాళ్ళని తొలగించడం ఆపాలన్నారు. ఇప్పుడైతే వెంటనే మాకు తెలియకపోయినట్టు అక్కడి నుంచి జీవో వచ్చిందని చెప్పేసి 30 సంఘాలకి ఒక వీఓఏ ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు 30 సంఘాలకు ఒక వీఓఏ అంటే చిన్న విలేజ్ ఉన్నాయి సార్, మాకు 15, 16, 20 లోపల ఉన్నాయి. అట్లా వాళ్ళు ఈరోజు వెంటనే మమ్మల్ని తీసేస్తే మేము ఇక్కడ పోలాం. ఇప్పుడు అక్కడ సంఘాలు చేసేవి కూడా మాకు లేరనమాట. ఇప్పుడు మా పరిస్థితి మేము ఏ విధంగా జీవనోపాధం చేసుకోవాలా, అదొకటి. మళ్ళీ ఓన్లీ లేడీస్ మాత్రమే ఉండాలా అన్నారు. ఇన్నేళ్ళు మేము కనీసం అంటే 18 సంవత్సరాల నుంచి మగవాళ్ళు జెంట్స్ చేసినారు, లేడీస్ చేసినారు. ఇప్పుడు వెంటనే మీరు పక్కకు పోండి అంటే మా పరిస్థితి ఎట్లా? మేము ఇన్నేళ్ళు వాలంటీర్గా 1 రూపాయి కూడా తీసుకోకున్నట్లు ఫ్రీగా చేసినాము. ఇప్పుడు వెంటనే ఉన్నట్లుండి ఆ లేడీస్ మాత్రమే ఉండాలా, జెంట్స్ ఉండకూడదు అంటే అది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి 1500 మందికి జీతాలు పెండింగ్ ఉన్నాయి సార్, అవి రాలేదు, అవి కూడా మాకు ఇప్పించాలి. నమస్కారం, నా పేరు వాణి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బటువాన్పల్లి గ్రామంలో యానిమేటర్గా పనిచేస్తున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సీఎం జగన్ సార్ వచ్చాక మాకు జీతం పెంచారు, 8000 వరకు పెంచారు. 10000 అని చెప్పినారు, 8000 ఇస్తన్నారు ప్రభుత్వం నుంచి, 2000 వివో నుంచి తీసుకోమన్నారు. కానీ వివోలో ఎటువంటి ఆదాయాలు లేకుండా వాళ్ళు 2000 ఇచ్చే కుదరదని 2000 ఇవ్వడం లేదు. సంతోషమే, 8000కే వర్క్ చేస్తున్నాము. కానీ మాకు 3 సంవత్సరాలే కాలపరిమితి పెట్టారు. 3 సంవత్సరాల తర్వాత మా కుటుంబాన్ని పోషించుకోవడానికి వేరే సోర్సెస్ లేదు. మేము దీంట్లోనే దీన్నే జీవనాధారంగా తీసుకొని మేము మా కుటుంబాన్ని పోషించుకుంటూ సంఘాల్లో వర్క్ చేసుకుంటూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఇప్పుడు 30 సంఘాలు అని చెప్పి 15 సంఘాలు ఉంటే చాలు వివోఏగా పనిచేయచ్చు అని చెప్పినారు. ఇప్పుడు 30 సంఘాలు చెప్పి 30 సంఘాలు ఊర్లో గ్రామంలో అంతమంది జనాభా లేరు. ఇప్పుడు 20 సంఘాలే ఉంటాయి, 20 సంఘాలే ఉంటాయి. 30 సంఘాలు మేము ఎట్లా చేర్చాలా? 30 సంఘాలు కాకుండా మాకు 15 సంఘాల నుంచే వివోఏగా గుర్తించి మేము వర్క్ చేయడానికి మాకు 3 కాలపరిమితి తీసేసి మా ఉద్యోగ భద్రత కల్పించి సీఎం జగన్మోహన్ సారు మా పరిస్థితి అర్థం చేసుకొని ఉద్యోగ భద్రత కల్పిస్తారని ఆ సార్ని విన్నవించుకుంటూ మేము వినతి పత్రం కూడా త్వరలో అందజేస్తామని సారు మమ్మల్ని చూసి అర్థం గుర్తిస్తారని మేము సార్కి తెలియజేయడం జరుగుతుంది. మా గ్రామంలో మా ఆఫీస్ వెలుగు ఆఫీస్లోను ఎంపీడీఓ సార్కి, ఎంఆర్ఓ సార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో మా డిమాండ్స్ అర్థం చేసుకొని మా ఉద్యోగ భద్రత కల్పిస్తూ మా కుటుంబ జీవనోపాధిని కొనసాగిస్తూ మేము ఇలాగే పనిచేస్తూ ఉండేకి మాకు అవకాశం ఇవ్వాలని సార్ని కోరుకుంటూ మేము వినవించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారము, నా పేరు వచ్చేసి పుష్పావతి. మా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దుర్దకుంట గ్రామంలో నేను వివోఏగా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో అయితే మాకు 3000 రూపాయల వరకు మాత్రమే శాలరీ ఇచ్చేవారు. మన జగన్ సార్ వచ్చిన తర్వాత మాకు మమ్మల్ని గుర్తించి వివోఏలుగా వీళ్ళు తక్కువ జీతంతో పని చేయలేరని గుర్తించి మాకు 8000 రూపాయల జీతము ప్రభుత్వం ఇస్తూ గ్రామ సంఘం నుంచి 2000 రూపాయలు తీసుకోవాలని చెప్పేసి మాకు సర్కులర్ ఇవ్వడంతో పాటు మాకు ఆ సార్ చెప్పిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది. వివోలు అందరూ మేము 8000తోనే జీతము తీసుకుంటూ కొనసాగిస్తూ చేసుకుంటున్నాము. గ్రామ సంఘంలో అయితే ఆధారం లేకపోవడం వల్ల 2000 రూపాయలు తీసుకోలేదు. కానీ 8000 రూపాయలతోనే మా జీవనోపాధులు కొనసాగించుకుంటున్నాము. కానీ సీఎం సార్ గారు సడన్గా ఇప్పుడు మళ్ళీ సర్కులర్ మార్చి
30 సంఘాల్లో ఒక ఆనమేటర్ ఉండాలి, 15 సంఘాలు ఉంటే వాళ్ళని తొలగించాలా అనేది మాత్రం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము దీన్నే నమ్ముకుని మా జీవనోపాధులు కొనసాగిస్తున్నాము. చిన్న స్థాయిలో నుంచి గ్రామ సంఘం స్థాయిలో ఎస్ఎస్జి మెంబర్స్కి ప్రభుత్వ పథకాలు అయితేనేమి, మన ప్రోగ్రామ్స్ ఏమైతే ఏమి వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి సభ్యుల్ని మోటివేషన్ చేసి వాళ్ళని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆనమేటర్స్ని ఇంత సడన్గా మాకు 30 సంఘాలకి ఆనమేటర్ ఉండాలనేసి మా జీవనోపాధి చాలా దెబ్బతింటుంది. మేము చాలా అన్యాయం అయిపోతాము. మాకి జగన్ సార్ గారు ఇచ్చిన జీతంతో పాటే కొనసాగిస్తున్నాం కాబట్టి మాకు 30 సంఘాలు వదిలేసి మాకు 15 సంఘాలుగానే ఒక ఆనమేటర్గా కొనసాగించేలా చూసి మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పించి మాకు ప్రభుత్వమే ఆదుకోవాలని మన సీఎం సార్ గారిని మనము మనస్ఫూర్తిగా మేము వివోయాల తరపున వేడుకుంటున్నాము. సార్ మాకు అవకాశము ఇచ్చి మమ్మల్ని ఇంత ఆదుకున్నాడు కాబట్టి మాకు ఇదే విధంగా కొనసాగేలా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది రిక్వెస్ట్ ఫర్.